రాబోయే ఎన్నికల్లో సుమారు 65 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేది లేదని టీడీపీ అధిష్టానం చెబుతుందట. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున 102 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరి తోడు మరో 24 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరటంతో ఆ పార్టీ బలం 126 చేరింది. అయితే మొత్తం ఎమ్మెల్యేల్లో దాదాపు 65 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు రావనే ప్రచారం జోరుగా సాగుతుంది. వీరిలో కొందరికి పూర్తిగా టికెట్లు నిరాకరిస్తారని, మరికొంతమందికి నియోజకవర్గాల మార్పులుంటాయని తెలుస్తుంది. అనారోగ్యరీత్యా, వయసు రీత్యా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న కొందరిలో వారి వారసులను రంగంలో దించుతున్నారు. వైకాపా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా బాధ్యతలున్న వారిలో ఎక్కువ మందికి తిరిగి పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వకూడదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించుకున్నారట. దీని ప్రకారం దాదాపు 65 మంది ప్రస్తుత ఎమ్మెల్యేల్లో 40 మందికి టికెట్లు రావని, మరో 15 మందికి నియోజకవర్గాల మార్పు కానీ లేదా వారసులు కానీ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన వారిలో దాదాపు 85 మంది మళ్లీ పోటీ చేయకపోవచ్చని సమాచారం. ఎందుకు ఈ స్థాయిలో మార్పులు చేర్పులు చేస్తున్నారనే దానిపై పలు రకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. చంద్రబాబు ఏ నియోజకవర్గంలో ఎవరెవరికి ఫోన్ చేసి సమాచారం సేకరించారనేటువంటి విషయం ఇంతవరకు బయటపడలేదు. ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాను చూస్తే రాజా ఎమ్మెల్యే ప్రతిభా భారతికి టికెట్ ఇవ్వకపోవచ్చు అంటున్నారు. మరోవైపు పాతపట్నం ఎమ్మెల్యే వెంకట రమణమూర్తికి టికెట్ డౌట్ అయినట. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పరిస్థితి అనుమానమే. విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే మృణాలినికి టికెట్ ఇవ్వరట. నెల్లిమర్ల ఎమ్మెల్యే నారాయణ స్వామి నాయుడికి చేయి ఇవ్వచ్చు అంటున్నారు. విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీతను పక్కన పెడతారట. శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సీటు అనుమానంగానే ఉందని తెలుస్తుంది. ఇక విశాఖపట్నం జిల్లా వచ్చేసరికి పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి సీటు దక్కదంటున్నారు. మరోవైపు నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు కుమారుడు పోటీ చేసే అవకాశం ఉందట. తూర్పుగోదావరి జిల్లాను పరిశీలించినట్టయితే యనమల రామకృష్ణుడు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే ఈసారి పోటీ చేయకపోవచ్చని తెలుస్తుంది. ఎమ్మెల్సీగా ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి అందుకే ఎవరంటున్నారు. పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆయన టికెట్ ఇవ్వకుండా ఆయన కుమారుడికి పోటీ చేసే అవకాశం ఉంది. కాకినాడ సిటీలో వనమాడి వెంకటేశ్వరరావు ఈసారి టికెట్ డౌటే. రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్వరు టికెట్ ఎవరంటున్నారు. ఇక రాజమండ్రి రూరల్ బుచ్చే చౌదరి ఈసారి అర్బన్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి ఈసారి టికెట్ డౌట్గానే ఉంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాను కనుక పరిశీలించినట్టయితే కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ ఈసారి టికెట్ రాకపోవచ్చు అంటున్నారు. నర్సాపురం ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు టికెట్ కూడా డౌటే. భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయుల టికెట్ కూడా అనుమానంగానే ఉంది. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయుల టికెట్ కూడా ఇప్పటివరకు కూడా అనుమానమే అంటున్నారు. గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు టికెట్ విషయంలోనూ ఇంకా ఎలాంటి క్లారిటీ లేదంటున్నారు. పోలవరం ఎమ్మెల్యే ముడివి శ్రీనివాసరావుకు టికెట్ ఇచ్చేది లేదని ఇప్పటికే సమాచారం ఇచ్చారని తెలుస్తుంది. ఇక చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత విషయంలోనూ అదే వైఖరున్నారంటూ సమాచారం. కృష్ణా జిల్లా కానీ పరిశీలించినట్టయితే తిరువురు ఇన్ఛార్జి నల్లగడ్డ స్వామిదాస్కి టికెట్ ఇవ్వరంటున్నారు. అలానే నూజివీడు ఇన్ఛార్జి ముద్దబోయిన వెంకటేశ్వరరావుకి టికెట్ ఇచ్చేది అనుమానమేనట. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకటరావు ఆయన పోటీ చేయకపోవచ్చని తెలిసింది. వాళ్ళ వారసులు రంగంలో దిగనున్నారు. అవనగడ్డి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈసారి మండలికి పోటీ చేయనున్నారట. పామర ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన విషయంలోనూ డౌన్ టికెట్ ఇచ్చేది డౌట్గానే ఉంది. ఇక పెనమలూరు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ స్థానంలో బాలకృష్ణ పోటీ చేయొచ్చు అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. విజయవాడ వెస్ట్ జలీల్ ఖాన్ అలా టికెట్ ఇచ్చేటువంటిది డౌట్గా ఉంది. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విషయంలోనూ ఇంకా టికెట్ ఇస్తారా లేదా అనే విషయంలో చాలా అనుమానాలు నెలకొన్నాయి.